హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితాస్ విజన్ ఛానల్. నేను మీ అంతని. ఈరోజు నేను సొరకాయ పులుసు కూర చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీని పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. చాలా కమ్మగా ఉంటుందండి. మరి దాని ప్రాసెస్ చూద్దామా. మరి మీడియం సైజ్ సొరకాయని పీల్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మూడు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఐదు వెల్లుల్లి రెప్పలు, ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, మూడు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ బెల్లం, రెండు స్పూన్ల ఆయిల్, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సొరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 8 మినిట్స్ పాటు వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని కూరను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు బాగా దగ్గర పడిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయి చింతపండు గుజ్జు ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ కమ్మగా ఉండేటువంటి సొరకాయ పులుసు కూర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అనితాస్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ.